హలో గైస్, వెల్కమ్ టు ఎగ్గుమేనియా. ఈరోజు నేను మీకు 5 14 ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను. సో ప్రీవియస్ వీడియోలో మనం సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ గురించి డిస్కస్ చేశాం. సో అది ఎఫ్డబ్ల్యూ టేలర్ ప్రపోజ్ చేశారని. సో ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఫైల్స్, హెన్రీ ఫైల్స్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో హీజ్ జనరల్ మేనేజ్మెంట్ ఫాదర్ అన్నమాట ఇతను. సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఫాదర్ వచ్చి ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఎఫ్డబ్ల్యూ టేలర్. సో ఇతను మోడర్న్ మేనేజ్మెంట్ లేదా జనరల్ మేనేజ్మెంట్ యొక్క ఫాదర్, ఫాదర్ ఆఫ్ జనరల్ మేనేజ్మెంట్ అన్నమాట హెన్రీ ఫయల్. ఈ ప్రపోజల్ 14 ప్రిన్సిపల్స్ ప్రపోజ్ చేశాడు. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ షుడ్ ఫాలో టు అచీవ్ ది గోల్స్, అంటే ఆర్గనైజేషన్ గోల్స్ అచీవ్ చేసేదానికి. సో ఈ 14 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే బెటర్గా ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది అని చెప్పాడు. సో ఫస్ట్ వన్ వచ్చి డివిజన్ ఆఫ్ లేబర్. సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ చూసినప్పుడు, సో దానిలో మార్కెటింగ్ ఒక స్పెషలైజేషన్, అంటే మార్కెటింగ్ ఒక డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ 4 డిపార్ట్మెంట్స్ అన్నమాట, ఇవన్నీ 4 డిపార్ట్మెంట్స్. సో ఈ డిపార్ట్మెంట్స్లో చేసే పనులు వేరు వేరు. సో ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చేసే పనులు మార్కెటింగ్లో చేయలేరు, మార్కెటింగ్లో చేసే డిపార్ట్మెంట్ వర్క్స్ హెచ్ఆర్ చేయలేరు. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఆర్గనైజేషన్లో ఉంటాయి. ఎవరు పనులు బాగా చేస్తే బాగా వర్క్ అనేది జరగద్దన్నమాట. సో ఇప్పుడు మనము సైంటిఫిక్ మేనేజ్మెంట్లో చెప్పినట్టు ఎగ్జాంపుల్, మెక్డొనాల్డ్స్లో ఫుడ్ తయారు చేసే చెఫ్ కౌంటర్ దగ్గర ఉన్న క్యాషియర్ కలెక్ట్ చేసుకొని స్మైల్ ఇచ్చి రిసీవ్ చేసుకుంటాడు కదా కస్టమర్ని, ఆ పనులు చేయలేడు. ఓన్లీ కుకింగ్ ప్యాకేజింగ్ చేయగలుగుతాడు చెఫ్. సో వాడు దానిలో స్పెషలైజ్ అయి ఉన్నాడనమాట. సో ఇక్కడ హెన్రీ ఫయల్ ఏం చెప్పాడంటే, ఎవరికి బాగా వచ్చిన పని వాళ్ళని చేయమని చెప్పాడు ఆర్గనైజేషన్లో. దానివల్ల ఏమవుతుంది, రిసోర్సెస్ వేస్ట్ అవ్వు, సో టైం వేస్ట్ అవుతుంది, ఎఫర్ట్ వేస్ట్ అవ్వదు అన్నమాట, మనకు ఎఫిషియన్సీ అనేది పెరుగుద్ది ఆర్గనైజేషన్కి. సో నెక్స్ట్ వన్ వచ్చి అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఒక ఆర్గనైజేషన్లో ఖచ్చితంగా అథారిటీ ఉండాలి ఒక మేనేజర్కి, రెస్పాన్సిబిలిటీ వర్కర్స్కి ఉండాలి. సో ఒక మేనేజర్ వర్క్ ఇచ్చాడంటే, సో వర్కర్స్ అంటే ఎంప్లాయీస్ కంప్లీట్ చేయాలన్నమాట. సో అప్పుడే ఆర్గనైజేషన్ గోల్స్ అనేవి అచీవ్ అవుతాయి అన్నమాట. సో ఈ అథారిటీ రెస్పాన్సిబిలిటీ అనేది లేకపోతే ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్ గోల్స్ అచీవ్ కావాలన్నమాట. సో ఓవర్ యూజ్ అనేది చేయకూడదు అథారిటీని, దానివల్ల ఏమవుతుంది, సో చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలన్నమాట ఆర్గనైజేషన్ గోల్స్ అచీవ్ అవ్వాలంటే. సో డిసిప్లిన్, సో డిసిప్లిన్ అంటే కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీ వన్ ఫాలో అన్నమాట. సో అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఇప్పుడు ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటాను అనుకుంటున్నాం. సో డీమ్యాట్ అకౌంట్కి కావాల్సిన ప్రొసీజర్ ఏంటి, ఫస్ట్ నో యువర్ కస్టమర్, కేవైసీ కనెక్ట్ చేయాలి. సో వితౌట్ కనెక్టింగ్ ది కేవైసీ అతను కానీ అకౌంట్ ఓపెన్ చేస్తే కంపెనీలో ప్రాపర్గా కరప్షన్ చేయకుండా నో యువర్ కస్టమరు, దానివల్ల కంపెనీ యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది అన్నమాట, కంపెనీ ఫెయిల్యూర్ అవుతుంది. సో దానివల్ల ఎంప్లాయీస్ని ఫైర్ చేయాల్సి వస్తుంది. సో ఎంప్లాయీస్ ఏం చేయాలి, కంపెనీ సెట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలన్నమాట. నో యువర్ కస్టమర్ అనేది, నో యువర్ కస్టమర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో అప్పుడే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినట్టు అనమాట. డిసిప్లిన్ అనేది ఉండాలి కంపెనీలో సెట్ చేసేటప్పుడు. కంపెనీ సెట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎంప్లాయీస్ అనేవి అనేవాళ్ళు ఫాలో అవ్వాలన్నమాట. సో డిసిప్లిన్ ఉండాలి, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, డివిజన్ ఆఫ్ లేబర్, ఈ మూడు ఉండాలని చెప్పాడు. సో నెక్స్ట్ ఏంది, యూనిటీ ఆఫ్ కమాండ్.
సో ఇప్పుడు యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే నీకు ఒక బాస్ ఉంటే యూ కెన్ డూ వాట్ హీ అసైన్ అన్నమాట. ఒక బాస్ నీకు ఏ వర్క్ ఇచ్చారో అది నువ్వు చేయగలుగుతుంది. అంతేగాని ఇద్దరు ముగ్గురు బాసులు అంటే యూ కాంట్ కంప్లీట్ ద వర్క్ అన్నమాట, వర్క్ కంప్లీట్ చేయలేవు. సో దానివల్ల ఏమవుద్ది, వీడు చెప్పింది ఎలా ఇంకో ఏ బాస్ చెప్పింది ఎలా బి బాస్ చెప్పింది, అది 3 బాస్ ఉందా ఉంటుంది ఏ బిసి. సో ఈ ముగ్గురు బాసులు ఒక ఎంప్లాయీ మీద ఉన్నారంటే సో వాడు ఎవర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో అందుకనే ఒక్క ఒక్క బాస్ ఉండాలన్నమాట ఎవరికైనా. సో అదే ఒక్క ఒక్కరి నుంచి కమాండ్ అనేది రావాలన్నమాట. సో అప్పుడే ఆర్గనైజేషన్ గోల్స్ అనేవి అచీవ్ చేయగలుగుతారన్నమాట. సో నెక్స్ట్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్ అన్నమాట. సో కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరూ సో కంపెనీ గోల్స్ అచీవ్ చేసేదానికే వర్క్ చేయాలి. సో దే షుడ్ బి వన్ గోల్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ఆర్గనైజేషన్ అనమాట. ప్రతి ఎంప్లాయీకి ఒక గోలే ఉండాలి, అదేంటంటే ఆర్గనైజేషన్ గోల్స్ అచీవ్ చేయాలి. సో అదర్ గోల్స్ అనేవి ఉండకూడదు, దేనికోసం వర్క్ చేస్తున్నామో తెలియాలన్నమాట ఎంప్లాయీస్కి. సో ఇది మేనేజర్ యొక్క బాధ్యత అనమాట తెలియజేయడం. సో ఫర్ వాట్ వీ హ్యావ్ టు వర్క్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్. సో యాక్చువల్గా కంపెనీలో పనిచేసేటప్పుడు ఎంప్లాయీస్కి వాళ్ళ పర్సనల్ గోల్స్ కన్నా కంపెనీ యొక్క గోల్స్ మెయిన్ అనమాట. కంపెనీ గోల్స్ అచీవ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పర్సనల్ గోల్స్ కూడా అచీవ్ చేయొచ్చు. సో వాడు బెటర్ మేనేజర్ అనిపించుకోవాలంటే వాడు కంపెనీ గోల్స్ కంపెనీ సెట్ చేసిన గోల్స్ అచీవ్ చేస్తే ఆటోమేటిక్గా వాడు బెటర్ మేనేజర్ అవుతాడంట. సో ఈ విధంగా ఏంటంటే మనకు కంపెనీ యొక్క ఇంట్రెస్టే ముఖ్యం. సో కంపెనీ ఇంట్రెస్ట్ పూర్తి చేస్తే అంటే కంపెనీ గోల్స్ పూర్తి చేస్తే ఆటోమేటిక్గా పర్సనల్ గోల్స్ కూడా పూర్తవుతాయి అన్నమాట అని ఎంట్రీ ఫైల్స్ ఈ ప్రిన్సిపల్ ద్వారా చెప్తున్నాడు అన్నమాట. సో రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ వర్క్ చేసిన దానికి శాలరీస్ లేకపోతే వేజెస్ అవి ఇవ్వాలన్నమాట, ఫెయిర్గా ఇవ్వాలన్నమాట. సో వాడు అంటే మార్కెట్లో ఉండే జనరల్ శాలరీసే ఇవ్వాలన్నమాట. సో దానికన్నా తక్కువగా ఇవ్వకూడదు అనమాట. దానివల్ల ఏమవుద్ది, తక్కువగా ఇస్తే వాడు అంత వర్క్ చేసిన డిస్సాటిస్ఫాక్టరీ ఫీల్ అవుతారన్నమాట, వర్క్ అనేది సరిగ్గా జరగదు. సో మార్కెట్లో ఎంత ఇస్తున్నారో అంత శాలరీ సెట్ చేయాలి మన ఎంప్లాయీస్. సో నెక్స్ట్ వచ్చి సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ అంటే నథింగ్ బట్ డెసిషన్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్ చేతిలోనే ఉంటుంది అన్నమాట. సో డీసెంట్రలైజేషన్ అంటే డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయమని లో లెవెల్ మేనేజ్మెంట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ వర్క్ చేసే ఎంప్లాయీస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారన్నమాట డీసెంట్రలైజేషన్లో. దాన్ని డీసెంట్రలైజేషన్ అంటారు. ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట వర్క్లో. సో నెక్స్ట్ వచ్చి స్కేలర్ చైన్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా కమ్యూనికేషన్ ఫ్లో అన్నమాట. సో ఏ నుంచి బీకి, బి నుంచి సికి, బి నుంచి ఈకి, బి నుంచి ఎఫ్కి. సో ఇంకోటి ఏంటి, ఏ నుంచి ఎల్కి, ఎల్ నుంచి ఎంకి, ఎం నుంచి ఎంకి, ఎన్ నుంచి ఓకి, ఓ నుంచి బీకి. సో ఇప్పుడు ఈఓ కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే సో వాడి చైన్ ఎట్లా అవుతుంది అంటే ఈడిసి బిఏఎల్ఎంఎన్ఓ. సో ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది జరగద్దు అనమాట, దాన్ని గ్యాంగ్ ప్లాంక్ అంటారు. సో అలా కమ్యూనికేషన్ జరగడాన్ని. సో దీనివల్ల యూనిటీ ఆఫ్ కమాండ్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్డర్. సో ఆర్డర్ అంటే కంపెనీలో ఉండే మెన్ అండ్ మెటీరియల్స్కి ఒక ప్రాపర్ ఆర్డర్ ఉండాలి. ఇప్పుడు నేను వర్క్ చేసే కాలేజీలో నాకంటూ ఒక ప్లేస్ ఉండాలి నేను కూర్చునేదానికి. సో నాకంటూ ఒక చైరు అవన్నీ ఉండాలి, అప్పుడే నేను వర్క్ చేయగలుగుతాను. అవి లేకపోతే ఓకే నేను వర్క్ ఇన్ ద ఆర్గనైజేషన్, సో నేను వర్క్ చేయలేను. సో దానివల్ల ఏంటి, కంపెనీ గోల్స్ అచీవ్ కావాలన్నమాట. సో మెన్ అండ్ మెటీరియల్ వాటికి ఒక మిషనరీ కానీ దేనికన్నా ఒక ప్లేస్ అనేది ఉండాలన్నమాట. సో ఆర్డర్ అనేది ఆ విధంగా చెప్పాడు అన్నమాట, ఆర్డర్ అనే ప్రిన్సిపల్ని.
సో ఈక్విటీ అని నెక్స్ట్ 11th ప్రిన్సిపల్ ఈక్విటీ అన్నమాట. సో ఈక్విటీ అంటే సో ఎంప్లాయీస్కి కంపెనీ యొక్క గెయిన్స్లో అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్లో షేర్ ఇవ్వడం. సో దీనివల్ల ఏమవుతుంది, కంపెనీ అంటే మనకు సైంటిఫిక్ మేనేజ్మెంట్లో చెప్పినట్టుగా టైలర్ చెప్పినట్టే ఇతను కూడా ట్రయల్స్ అని చెప్పాడు అన్నమాట. సో షేర్ ఇవ్వడం వల్ల, కంపెనీ యొక్క ప్రాఫిట్స్లో షేర్ ఇవ్వడం వల్ల ఎంప్లాయీ యొక్క లాయల్టీ అనేది పెరుగుద్ది అన్నమాట. సో గోల్స్ అనేవి ఫాస్ట్గా అచీవ్ చేయగలుగుతారు. సో కమ్యూనికేషన్ బాగుంటుంది ఎంప్లాయీస్కి మేనేజర్కి మధ్య. సో ఈ విధంగా ఈక్విటీని ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి స్టెబిలిటీ ఆఫ్ పర్సనల్, స్టెబిలిటీ ఆఫ్ కెరీర్. ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ వర్క్ చేసేటప్పుడు ఎక్కువ ఎంప్లాయీస్ అనేవాళ్ళు 1 ఇయర్లో ఎక్కువ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మానేసి వెళ్ళిపోకూడదు అన్నమాట. కనీసం వాళ్ళ 2-3 ఇయర్స్ అన్న పనిచేయాలి ఆర్గనైజేషన్లో, అప్పుడే ఆర్గనైజేషన్కి మంచి పేరు ఉంటుంది. సో రిసోర్స్ అనవసరం ఖర్చు పెరిగిపోతుంది అనమాట. ఎంప్లాయీ టర్నోవర్ ఎక్కువైపోతే సో అనవసరంగా కొత్త ఎంప్లాయీస్ వచ్చే వాళ్ళకి ఊరికే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, ప్రతిసారి వర్క్ నేర్పియాల్సి వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి శాలరీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ విధంగా కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో టర్న్ ఓవర్ అనేది, ఎంప్లాయీ టర్న్ ఓవర్ అనేది తక్కువ ఉండాలన్నమాట ఆర్గనైజేషన్లో. సో ఇనిషియేటివ్ అంటే, సో ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీ వాడంతటా వాడే డెసిషన్ మేకింగ్లో కానీ ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట, వాడి ఇష్టపూర్వకంగా ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఎవరు ఫోర్స్ చేసి ఆ డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పి చెప్పకూడదు. సో ఆటోమేటిక్గా ఎంప్లాయీకే ఉండాలన్నమాట. సో కంపెనీ బాగుకోరేదానికి వాడే ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో ఎస్పిరిట్ డీకాప్స్ అంటే ఏంది, యూనిటీ స్ట్రెంగ్త్ అనమాట, నథింగ్ బట్ ఎస్పిరిట్ డీకాప్స్ అంటే కలిసి ఉంటే అన్నీ మనం సాధిస్తామని మీనింగ్ దానికి. సో కలిసే పోరాడతామని, సో ఒకవేళ ఫెయిల్ అయినా కానీ కలిసే మనం ఫెయిల్ అవుతామని, అట్లా ఎస్పిరిట్ డీకాప్స్. ఈ విధంగా ఈ 14 ప్రిన్సిపల్స్ మనకు ఎంట్రీ 5లు ప్రపోజ్ చేశాడు అనమాట. ఇది ఫాదర్ ఆఫ్ జనరల్ మేనేజ్మెంట్ లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు హోమ్ ఫుడ్ మేనియాక్స్ అండ్ ఇండి మేనియా. సో ఈ ఛానల్లో ఫుడ్ రెసిపీస్, కొన్ని మేనేజ్మెంట్కి సంబంధించిన లెసన్స్ అంటే MBA, సో BBA, బీటెక్ వచ్చే MS, సో వాటికి సంబంధించిన లెక్చర్స్ కొన్ని అవైలబిలిటీ ఉంటాయి ఇంగ్లీష్లో, తెలుగులో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.